నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దూరు పాత బస్ స్టాండ్ సెంటర్లో నమస్తే తెలంగాణ పేపర్ పత్రిక ప్రతులు తగలబెట్టారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి హయాంలో తీసుకువచ్చిన అభివృద్ధి పనులను స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికలు అనేది రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి మండలానికి రైతు వేదికలు ఇవ్వడం జరిగింది. రైతు వేదికలను మా మండలంలో ఎమ్మెల్యే గారు అమ్ముకొని హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇక్కడ ఉన్న సర్పంచులు చేయడానికి చేత కదా, మరి ఆయన హైదరాబాద్ కాంట్రాక్టర్కి అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ వాళ్ళైతే తొందరగా కడతలేరు, దసరాకు ఓపెనింగ్ చేయాలి అందుకే తొందరగా హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని చెప్పారు. మరి దసరాకు ఓపెనింగ్ చేయలేదు, ఇంతవరకు కంప్లీట్ కాలేదు, అంటే కమిషన్లకు అమ్ముకుంటున్నారు ఈ మన నరేందర్ రెడ్డి. అంటే ఏ పని చేసినా నరేందర్ రెడ్డి గారు కమిషన్ల కోసమే చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన ఏం చేయలేదు, ఆయన ఎక్కడ వచ్చినా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన ఎక్కడ వచ్చినా ఏ ఊరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పి రావాలి ప్రతి ఊరికి అని చెప్తున్నారు. రైతు వేదికలు అనేది రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి మండలానికి రైతు వేదికలు ఇవ్వడం జరిగింది. రైతు వేదికలను మా మండలంలో ఎమ్మెల్యే గారు అమ్ముకొని హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు. ఇక్కడ ఉన్న సర్పంచులు చేయడానికి చేత కదా, మరి ఆయన హైదరాబాద్ కాంట్రాక్టర్కి అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ వాళ్ళైతే తొందరగా కడతలేరు, దసరాకు ఓపెనింగ్ చేయాలి అందుకే తొందరగా హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని చెప్పారు. మరి దసరాకు ఓపెనింగ్ చేయలేదు, ఇంతవరకు కంప్లీట్ కాలేదు, అంటే కమిషన్లకు అమ్ముకుంటున్నారు ఈ మన నరేందర్ రెడ్డి. అంటే ఏ పని చేసినా నరేందర్ రెడ్డి గారు కమిషన్ల కోసమే చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఆయన ఏం చేయలేదు, ఆయన ఎక్కడ వచ్చినా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. నమస్తే. ఇప్పుడు మన నమస్తే తెలంగాణలో ఈరోజు నరేందర్ రెడ్డి గారు రాసింది ఏమంటే మొత్తం నేను గెలిచినాకనే మొత్తం డెవలప్, మద్దూరు డెవలప్ కానీ, కొడంగల్ డెవలప్ కానీ, కోజికి డెవలప్ కానీ అయిందంటాడు. మా ప్రొసీడింగ్స్తో సహా మేము వస్తాము. నరేందర్ రెడ్డి కానీ, కేటీఆర్ని కానీ వాళ్ళని రమ్మనండి. ప్రొసీడింగ్ ఎప్పుడు వెళ్ళినాయి, ఎప్పుడు శాంక్షన్ అయినాయి, ఎప్పుడు డబల్ రోడ్, ఇంతవరకు ఇది డివైడర్ చేయని మద్దూరులో రోడ్డు విస్తరణ చేయడానికి శాత అదే రేవంత్ రెడ్డి ఉంటే ఇంతవరకు మద్దూరులో మా రోడ్ విస్తరణ అయిపోతుండే. 35 ఫీట్ల రోడ్డు ఎస్టిమేట్ చేసి అన్ని చేసి పంపించినాం, అవి కూడా కాపీలు ఉన్నాయి. కానీ ఇంతవరకు అది శాంక్షన్ తీసుకోవడానికి నరేందర్ రెడ్డి గారికి శాత కాదు. ఈ శాతగాని దద్దమ్మలు ఏమో మాట్లాడి ఏమో రాస్తుంటే ఈ జనాలు ఏం తిక్కోళ్ళు లేరు. కాబట్టి మేము అన్నిటికీ సిద్ధం ఉన్నాం. మేము వాళ్ళు రమ్మంటే మేము వాళ్ళు యాడికి రమ్మంటే యాడికి వస్తాం, మేము రమ్మంటే కూడా వాళ్ళు రావాలి అని మేము ప్రొసెంట్తో సమేతం వస్తాం, వాళ్ళని ప్రొసెంట్ సమేతం రమ్మన్నాం.